అందరికి నమస్కారాలు. నా పేరు నీలగట్ట నకేష్. ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుల్ని మరియు తిరుపతి పార్లమెంటు ఇన్ఛార్జిని. ఈరోజు సత్యవేడు నియోజకవర్గంలో సత్యవేడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ సత్యవేడు నియోజకవర్గంలో నూతనంగా కమిటీలు కూడా ఏర్పాటు చేశాము. నందిని గారు ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు సత్యవేడికి చేరుకోవడానికి. అలాగే సెక్రటరీగా మన హేమంత్ కుమార్ గారు ఉన్నారు. న్యాయవాదిగా వచ్చింది ఆనందం సార్ గారు ఉన్నారు. అలాగే ఈరోజు సోషల్ మీడియాని సునీల్ గారు చూస్తున్నారు. అలాగే ఈ యొక్క సత్యవేడు నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాలు కూడా పార్టీ నిర్మాణాత్మకంగా పార్టీ మండల ఇన్ఛార్జిని కూడా ప్రకటించుకోవడం జరిగింది. అయితే ఈరోజు వచ్చింది మాకు చాలా సంతోషంగా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీలోకి విద్యావంతులు వస్తున్నారు, సమాజ సేవకులు వస్తున్నారు, నిజాయితీ పౌరులందరూ కూడా ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతున్నారు. మాకు పెద్దవాళ్ళు ఒక సామెత చెప్పేవాళ్ళు, ఒక గూటి పక్షులన్నీ కూడా ఒకే చోటుకి చేరుతాయనేటువంటిది సామెత మనందరికి తెలిసిందే. ఆ కోవలోనే ఈ రోజున ఈ యొక్క సత్యవేడు నియోజకవర్గంలో పలు విద్యా సంస్థల్లో తెలుగు ఉపాధ్యాయుడిగా సుప్రచిపితమైనటువంటి గౌరవనీయులు మన చంద్రయ్య సార్ గారు ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరడం నిజంగా మా అందరికీ చాలా ఆనందదాయకం అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఎందువల్లంటే ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఎంతోమందిని ఆయన నిలిపారు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీని కూడా సారగారికి ఒక బాధ్యత కూడా ఇచ్చాము. ఈ యొక్క నియోజకవర్గంలో జాయింట్ సెక్రటరీగా ఉంటూ ఈ సత్యవేడు మండలంలో సత్యవేడు నియోజకవర్గంలో ప్రతి చోట కూడా మన పార్టీని విస్తరింపజేయడానికి ఈరోజు మనం బాధ్యతలు కూడా ఆదేశాలని మన యొక్క ఇన్ఛార్జి చేతుల మీదుగా నందిని గారి చేతుల మీదుగా పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు చాలా సంతోషంగా ఉండాలి. పార్టీలో ఇక్కడ చేరి ఒక ఆదర్శ భావం కలిగినటువంటి మనందరి ఆదర్శప్రాయుడు అవినీతి రహిత పాలన ఆదర్శంగా అందిస్తున్నటువంటి మన ఆదర్శ నేత అయినటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారి ప్రేరణతో ఈ యొక్క మారుమూల ప్రాంతంగా ఉన్నటువంటి సత్యవేడులో ఈ విధంగా పార్టీలో చేరడం నిజంగా అభినందనీయం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఇంటికి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ చేరదేసే విధంగా కమిటీ సభ్యులందరూగా పనిచేయాలని ఈరోజు నిర్వహించినటువంటి సమావేశంలో ద్వారా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మనం మార్పు కోసం ముందుంటాము. అవినీతి రహిత పాలన అందించడంలో ఇలాంటి మేధావర్గము విద్యావంతులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పార్టీ స్వచ్ఛందంగా ఆహ్వానిస్తుంది. ఖచ్చితంగా మన యొక్క ఆమ్ ఆద్మీ పార్టీలో పాల్గొనాలని చెప్పని, భాగస్వాములు కావాలని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ చేతులు జోడించి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. గౌరవనీయమైనటువంటి నాగేశ్వర గారికి ధన్యవాదాలు. ఎందుకంటే నన్ను ఈరోజు ఆహ్వానించి ఒక పార్టీ మీకు తెలుసా అన్నాడు. తెలుసండి అన్నాను. ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పాడు. నేను చెప్పాను అది నిజాయితీ పార్టీ. కేజ్రీవాల్ గారు ఢిల్లీలో మోడీ గారిని ఎదిరించి సీఎం అయిన ఘనత అనకొకరికే దక్కింది. నాకు కూడా చాలా రోజులుగా ఆ పార్టీ పైన అభిలాష ఉంది, ఆశ ఉంది, కానీ మార్గమే లేదు. ఈనాడు ఆనందన్ అనే ఒక న్యాయవాది దగ్గర సలహా వస్తే అది చెప్పాడు, నీకు చేరతామన్నాడు, చేరతానన్నాను. అదేవిధంగా ఈ నాగేష్ గారు వచ్చారు, హేమంత్ గారు ఉన్నారు, నాకు ఆ పార్టీని ఆహ్వానించి దాంతోపాటు కొన్ని బాధ్యతలు చెప్పాడు. నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ పార్టీకి సేవ చేస్తానని మనవి చేసుకుంటున్నాను. ధన్యవాదాలు.